अवसर ने प्रजास्वाम्य प्रजक प्रभुत् प्रजक पार्टी की मध्य वारधे व्यक्त कार्यकर्ता अला कार्यकर्ता फिजिकल पेस्ो वारो सीडीपी फोन द्वारा पनचे पैस्थी अभी वारी उ तेड़ అంటే ఈ రోజు మనందరం గుర్తుపెట్టుకోవాలి ప్రపంచంలో ట్రెండ్స్ మారుతున్నాయి టెక్నాలజీలు మారుతున్నాయి ప్రజలకు కంటెంట్ గాని మన సిద్ధాంతాలు గాని చేరవేసే విధానాలు మారుతున్నాయి ఈ రోజు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఎంత ఫాస్ట్ గా మన సమాచారాన్ని చివరలో ఉండే వ్యక్తికి తెలియజేయగలతామో వాళ్ళే విజయాన్ని సాధిస్తారు భవిష్యత్తులో కూడా ఈ విషయంలో మీ అందరికీ స్పష్టత ఉండాల్సిన అవసరం ఉంది మన నేను రాజమండ్రిలో ఏదైతే ఎలక్షన్ మానిఫెస్టో మొదటి విడత అనౌన్స్ చేశాను నాలుగు రోజుల్లో నేను చూస్తే రాష్ట్రం మొత్తం మన మానిఫెస్టో టక్కర్లు కొట్టి కడాన ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీకి జిందాబాద్ పెట్టే పరి కొట్టే పరిస్థితికి వచ్చారంటే అది టెక్నాలజీ యొక్క ప్రాముఖ్యత నేను మన రిపోర్ట్ తెప్పించాను తెప్పిస్తే ప్రతి ఒక్క ఇంట్లో కూడా ప్రతి ఒక్కరిలో కూడా నాకు ఏం వస్తుంది ఈ మానిఫెస్టో వల్ల నేను ఎట్లా పడతానని మనకంటే ముందుగా వాళ్ళే మాట్లాడే పరిస్థితి వచ్చారు ఒక మహా ఏదైతే మనం పెట్టినటువంటి महाशक्ति महिला नागरू प्रोग्रम्स चूस्ते पकन आड़बिड निधि ने पद रूपये पद्धन संवसर याब तुम संवस वयस प्रति इंट इधर वाले पैस्थ आड़बिडल अंतमे बदस्ति मैं अनौंस रोदी अम्म को वंदनम ఏదైతే తల్లికి వందనం పెట్టామో ఈ తల్లికి వందనం ద్వారా ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి 1500 రూపాయలు ఇస్తామని అనౌన్స్ చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ 15000 రూపాయలు ఇస్తే ఈ రోజు ఇంకొక విషయం కూడా ఉంది జనాభా నియంత్రణకు నేనే ఒకప్పుడు ప్రయత్నం చేశాను కుటుంబ నియంత్రణ ఈ రోజు అది సౌత్ ఇండియాలో జనాభా తగ్గిపోయే పరిస్థితికి వస్తా ఉంది డెమోగ్రఫీ డిస్టర్బ్ అయ్యే పరిస్థితికి వస్తా ఉంది అందుకే నేను చెప్పాను మొన్న దీనివల్ల జనాభా మళ్ళ స్టెబిలైజ్ అయ్యే అవకాశం వస్తుంది ఇదే కాదు స్థానిక సంస్థల్లో ఇద్దరు పిల్లలకంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే వాళ్ళు పోటీ కనరులుగా ఆ రోజు చట్టాన్ని తీసుకొచ్చాను ఇప్పుడు ఆ చట్టాన్ని కూడా తీసేస్తున్నాను అది కూడా తొందరలో అమలు చేస్తామని చెప్పాను अंटे दीने बट्टि मीरु चूस्ते ఒక కార్యక్రమం ద్వారా సామాజికంగా ఉండే సమస్యల పరిష్కారానికి ఇంకొక పక్క పేద వాళ్ళని ధనికుల్ని చేయడానికి ఉపయోగపడే విధంగా మన కార్యక్రమాల్ని మన రూపకల్పన చేశాం మూడో ప్రోగ్రామ్ ఎక్కడ చూసినా నిత్యావసర వస్తువులు పెరిగిపోతా ఉంటే కొనలేని పరిస్థితులు ఉంటే నేను ఇచ్చిన దీపం ఇప్పుడు కాదు సమైక ఆంధ్రప్రదేశ్లో నేను పెట్టిన దీపం ఈ దుర్మార్గు ఆర్పేసే పరిస్థితికి వస్తే అందుకే సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చాలా స్పష్టంగా ఆమె ఇచ్చారు దాంతో ఎక్కడికక్కడ మా తెలుగింటి ఆడపడుచులది చాలా ఆనందంగా ఉన్నారు ఇంకో పక్కన ఇంట్లో నుంచి బయటికి వస్తే బస్సుల్లో పోవాలన్నా రవాణా ఖర్చులు ఇవన్నీ ఉన్నాయి అని చెప్పి పాతో నేనే ఒకప్పుడు మీరు చూస్తే ఆర్టీసీలో డ్రైవర్లుగా కండక్టర్లుగా మహిళలకు రిజర్వేషన్ నేనే పెట్టాను కండక్టర్లుగా వచ్చారు కానీ డ్రైవర్లుగా రాలేదు ఆ రోజు భయపడ్డారు ఇప్పుడు బస్సులు కూడా ఆటోమేటిక్ బస్సులు వస్తున్నాయి కాబట్టి పెద్ద డ్రైవింగ్ కూడా కష్టం లేదు రాబోయే రోజుల్లో ఇంకా వచ్చే అవకాశాలు వస్తాయి అదే మార్గం బస్సుల్లో మహిళలకు సీట్లు కూడా రిజర్వేషన్ చేశాను అదే ఈ రోజు ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఆడ బిడ్డలకు ఎక్కడ ప్రయాణం చేయాలన్నా ఉచితంగా ప్రయాణం చేసే విధంగా నిర్మా
ఎలక్షన్ మానిఫెస్టోలు పెట్టాం. ఈ నాలుగు కూడా మీరు చూస్తే ఒక వినూత్నమైన కార్యక్రమాలు ఆడబిడ్డల జీవితాల్లో వెలుగు తీసుకురావడమే కాకుండా ఆత్మ గౌరవాన్ని పెంచి ఆర్థికంగా స్వావలంబన ఇచ్చే కార్యక్రమాలకు మనం శ్రీకారం చుట్టాం. అదే మరి యువత ఉద్యోగాలు రావాలంటే జాబ్ కావాలంటే అది తెలుగుదేశం పార్టీ విశ్వసనీయత. ఈరోజు ఉద్యోగాలు ఇప్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఉద్యోగాలు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆ సంపద పేదవాళ్లకు పంచడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా యువత అనేది చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఏ దేశమైనా సరే ప్రపంచంలో యువత ఏ దేశంలో ఎక్కువ ఉంటారో ఆ దేశం సంపన్న దేశంగా ఉంటుంది. ఎక్కడైతే యువత సరిగా లేకపోతే, లేకపోతే జనాభాలో యువత శాతం తగ్గిపోతే ఆ దేశం అభివృద్ధిలో ముందుకు పోలేదు. ఈరోజు మన దేశంలో యువత ఉంది. ప్రపంచానికి ఒకసారి మనం చూస్తే యంగ్ దేశం ఏదైతే ఉందో అందరికంటే యంగెస్ట్ దేశం భారతదేశం. అలాంటి దేశంలో మనం చూస్తూ ఉంటే మన రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వకుండా కడాన జగన్మోహన్ రెడ్డి గంజాయి ఇచ్చే పరిస్థితికి వస్తున్నాడు. అందుకే నేను ఒక మాట చెప్పాను, ఆ రోజు ఒక పని చేశాను, ఎవరైతే నిరుద్యోగ భృతి ఇచ్చి ఉద్యోగం వచ్చే వరకు తల్లిదండ్రులపైన ఆధారపడకుండా నేరుగా మీకు ఉద్యోగం ఇప్పించే వరకు నెలకు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పాను. మళ్ళీ ఈరోజు నెలకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చి తమ్ముళ్లకు ఉపాధి కలిగించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకున్నాం.